జై జనసేన. నా పేరు గాధ నరేంద్ర, ఉదయగిరి నియోజకవర్గం. నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్న విషయం ఒక వ్యక్తి గురించి. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే మాజీ మంత్రి, బందర్ ఎమ్మెల్యే, పనికిమాల నేదవ, రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేకుండా మంత్రి పదవి చేసిండు. బందర్ నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రజెంట్ పేరుని నాని. ఆయన గమ్మునే వ్యక్తి కాదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులలో ఒకరైనటువంటి లాయర్లకి మీటింగ్ నిర్వహించి మంగళగిరి పార్టీ ఆఫీస్లో సక్సెస్ఫుల్గా రన్ చేసిండు. మీటింగ్ అయిపోయిన అనంతరం ఒక గంట ముగియక ముందలనే ప్రెస్ ముందలకు వచ్చేసి బందర్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించిండు. ఏందయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు జనసైనికుల్ని వాడేసుకొని వదిలేస్తున్నాడంట, చిరంజీవి గారిని వాడేసుకొని వదిలేశాడంట. ఒరే పెద్దపాలేరు ఎదవా, వాడేసుకొని వదిలేసి జగన్మోహన్ రెడ్డిరా, మీ వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అది ఏ విధంగా వాడేసుకొని వదిలేస్తాడంటే, జైల్లో 14 నెలలు ఉంటే వాళ్ళ తల్లిగారైనటువంటి విజయవమ్మ, చెల్లిగారైనటువంటి షర్మిల రాష్ట్రం మొత్తం పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసి మీ వైసీపీ పార్టీ కింద పడిపోయేదాన్ని పైకి లేపి జగన్మోహన్ రెడ్డిని సీఎం స్థాయిలో నిలబెట్టిన రోజు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారా, తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలోకి ధర్మేశుండు. ఎందుకు వెళ్ళిపోయినరు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాడేసుకొని వదిలిపోవడం వల్లే కదా వాళ్ళు వెళ్ళిపోయింది. లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పదవి తీసుకొని రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసుకునేవాళ్ళు కదా విజయమ్మ గారు, షర్మిల గారు. ఎందుకు వదిలేసిన వాళ్ళని అని విమర్శించాల్సింది నువ్వు జగన్మోహన్ రెడ్డిని. వ్యక్తిగతంగా దూషించాల్సింది నువ్వు జగన్మోహన్ రెడ్డి. అందుకే మా కళ్యాణ్ దిల్లీప్ శంకరన్న అప్పుడప్పుడు అంటుంటాడు పెద్దపాలేరు ఎదవా అంటే. అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల భరోసా యాత్ర అని చెప్పి ఒక కార్యక్రమం చేస్తున్నాడు. జిల్లా తిరిగి అప్పుల బాధతో తట్టుకోలేక చనిపోయిన రైతు కుటుంబాలకు అండగా నిలబడడానికి 1 లక్ష రూపాయలు చేస్తున్నాడు. అది ఇప్పుడు 4 జిల్లాలలో కార్యక్రమం కంప్లీట్ చేసిండు. దాని గురించి ఏ ఎదవా మాట్లాడు. సొంత డబ్బులు తీసి మన దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా కోట్లు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారా? ఏ పదవి లేకుండా, ఎటువంటి పదవి ఆశించకుండా గెలుస్తాడో తెలియదు, ఓడిపోతాడో తెలియదు, కానీ తన సొంత డబ్బుల్ని, కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ప్రజలకు ఖర్చు పెడతా ఉన్నాడు. మీరు గెలిచి ఏం బీకుతున్నారా? 23 ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు దేనికి చెప్పు? రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడండా, దోచుకోవడానికా? ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మీరు 100 కోట్లు దోచుకుంటే ఆయన 100 కోట్లు ప్రజలకు ఖర్చు పెట్టి సేవ చేసే రకం. అలాంటి వ్యక్తిని మీరు విమర్శిస్తున్నారు. అర్థమవుతుందా? పేరు నాని, నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. మా కళ్యాణ్ దిలీప్ శంకరన్న ఊరకే అండు పెద్దపాలేరు ఎదవా అని. ఎందుకంటాడో ఇప్పుడు అర్థమవుతా ఉంది. ప్రజలకి సమస్యలు ఏ విధంగా తీర్చాలి మీ నియోజకవర్గంలో, ఈసారి ఎలా గెలవాలనే దాని మీద ఆలోచించు. ఎప్పుడు ప్రెస్ మీదకి వచ్చేసి ఓయ్ అంట, కుక్క మురిగినట్టు మురగడం కాదు పవన్ కళ్యాణ్ గారి మీద. ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని మీరు ఎంత తొక్కేయాలనుకుంటే అంత ఎదుగుతుంది ఆయన.